ఈ వీడియోలో MVC ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు MVC ఆర్కిటెక్చర్ అంటే ఏంది, MVC ఆర్కిటెక్చర్ వల్ల బెనిఫిట్ ఏంది, అసలు రియాక్ట్ జేఎస్ అనేది MVC ఆర్కిటెక్చర్లో ఏ లేయర్ని సపోర్ట్ చేస్తుంది, అసలు టూ వే డేటా బైండింగ్ అంటే ఏంది, వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంది అనేదాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టుడే మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్ ఆర్ బిల్డ్ యూజింగ్ ద MVC ఆర్కిటెక్చర్ అంటున్నాం. అంటే ఇప్పుడు దాకా మనం ఐటీలో ఏమేమైతే ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసామో అవన్నీ కూడా MVC అనేటువంటి ఒక ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. అసలు MVC అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, M అంటే మోడల్ లేయర్ అని, V అంటే కంట్రోల్ లేయర్ అని, C అంటే కంట్రోలర్ లేయర్ అని, ఇక్కడ మనకు మూడు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఒక వ్యూ లేయర్ ఉంది, కంట్రోలర్ లేయర్ ఉంది, మోడల్ లేయర్ అనేది ఉందన్నమాట. అసలు ఈ వ్యూ లేయర్ని ఏ విధంగా డెవలప్ చేస్తామంటే, ఇక్కడ HTML, ఇక్కడ CSS, JavaScript, ఈ రియాక్ట్ అనేటువంటి టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని మనం ఈ వ్యూ లేయర్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తాం. మరి అయితే ఈ కంట్రోలర్ లేయర్ని మనం ఎలా డెవలప్ చేస్తామంటే, ఇక్కడ స్ప్రింగ్ MVC అనేటువంటి దాన్ని కానీ లేదా రెస్ట్ఫుల్ కంట్రోలర్ అనేటువంటి దాన్ని కానీ యూజ్ చేస్తాం. మరి ఇక్కడ మోడల్ లేయర్ని ఏ విధంగా డెవలప్ చేస్తామంటే, ఈ మోడల్ లేయర్ని డెవలప్ చేయడానికి జావాను కానీ లేదా .NET అనేటువంటి దాన్ని కానీ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇక్కడ డేటా అనేది హాయ్ అనేది ఇచ్చినావు అనుకో, ఈ హాయ్ అనేటువంటి డేటా అనేది ఏమవుతుందంటే, వ్యూ లేయర్లో ఎంటర్ చేసినటువంటి డేటా అనేది కంట్రోలర్ లేయర్ సహాయంతో మోడల్ లేయర్కి వస్తుందన్నమాట. సేమ్ అదే విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నువ్వు డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమంటున్నావంటే హలో అనేటువంటిది అంటున్నావు అనుకో, ఈ హలో అనేటువంటి డేటాని ఎక్కడ చేంజ్ చేసినావు, ఇక్కడ మోడల్ లేయర్లో చేంజ్ చేసినావు. అదేమవుతుందంటే కంట్రోలర్ లేయర్ సహాయంతో మళ్ళీ వ్యూ లేయర్ లేక అనేది వస్తుందన్నమాట. అంటే వ్యూ లేయర్లో ఏదైనా చేంజ్ చేస్తే కనుక మోడల్ లేయర్ లేక వస్తుంది, మోడల్ లేయర్లో డేటా కనుక చేంజ్ చేసినట్లయితే కంట్రోలర్ లేయర్కి అనేది వస్తుంది. అయితే ఇక్కడ రియాక్ట్ జేఎస్ అనేది ఈ MVC ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి ఈ వ్యూ లేయర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది తప్ప కంట్రోలర్ లేయర్ని కానీ లేదా మోడల్ లేయర్ని కానీ సపోర్ట్ చేయదు. బేసిక్గా MVC ఆర్కిటెక్చర్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైతే ఉందో డేటా అనేది ఈ డేటాని అంతా కూడా ఇక్కడ తీసుకెళ్తుంది. సో ఇది ఒక డైరెక్షన్ అనుకుందాం. మళ్ళీ అదే విధంగా ఏమవుతుంది, మోడల్లో ఏదైనా కనుక డేటా ఉంటే ఆ మోడల్లో ఉన్నటువంటి డేటాని మళ్ళా వ్యూ లేయర్కి ఎఫెక్ట్ అనేది చేస్తుందన్నమాట. సో అందుకోసమని MVC అనేది ఏ ప్యాటర్న్ని ఫాలో అవుతుందంటే ఏం చెప్తాం, బైడైరెక్షనల్ డేటా ఫ్లోని ఫాలో అవుతుంది అని చెప్తాం. దీన్నే బైడైరెక్షనల్ అన్నా లేదా టూ వే డేటా బైండింగ్ అన్నా రెండు ఒక్కటే. సో ఫైనల్గా మనం ఏం చెప్తున్నాం, MVC ఆర్కిటెక్చర్ అనేది టూ వే డేటా బైండింగ్ని ఫాలో అవుతుంది, కానీ రియాక్ట్ మాత్రం వన్ వే డేటా బైండింగ్ని ఫాలో అవుతుంది అని చెప్తామన్నమాట. కారణం ఏంటంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా రియాక్ట్ జేఎస్ అనేది ఫాలో కాదు. ఇక్కడ కంట్రోలర్ లేయర్ని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మోడల్ లేయర్ని కానీ రియాక్ట్ జేఎస్ అనేది సపోర్ట్ చేయదు. రియాక్ట్ జేఎస్ అనేది సపోర్ట్ చేసేది ఒక్కటే, అది వ్యూ లేయర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే విత్ ఇన్ ఈ వ్యూ లేయర్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉందనుకో, అంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒకటి ఉందనుకుందాం. అంటే ఈ వ్యూ లేయర్లోనే మనకు ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి ఉండొచ్చు, వాటి మధ్య మాత్రమే డేటా అనేది ఫ్లో అవుతుంది తప్ప డైరెక్ట్గా ఈ డేటా, ఈ వ్యూ లేయర్లో ఉన్నటువంటి డేటా అనేది, ఈ వ్యూ లేయర్లో ఉన్నటువంటి డేటా అనేది డైరెక్ట్గా ఇక్కడికి రాదు. అంటే రియాక్ట్ జేఎస్ అనేది ఓన్లీ వ్యూ లేయర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది అదనమాట. సో ఈ బైడైరెక్షనల్ వల్ల ఏమైనా నష్టమా అంటే ఎస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ లేయర్లో హాయ్ అని టైప్ చేస్తున్నా, హాయ్ అనేది మోడల్ లేయర్లోకి వచ్చింది. సపోజ్కి ఇక్కడ నేను హలో అంటున్నా, ఇక్కడ మోడల్ లేయర్లో
ఈ డేటా అంతా కూడా ఎక్కడికి ఎఫెక్ట్ అవుతుంది? వ్యూ లేయర్లో ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టూ వే డేటా బైండింగ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ నుంచి నువ్వు ఏదైనా డేటాను పాస్ చేసినప్పుడు, ఈ డైరెక్షన్లో నీకు ఏదైనా కనుక రాంగ్ కనుక వచ్చిందనుకో, సపోజ్కి అప్లికేషన్ వర్క్ కావడమో కాకపోవడము లేదా ఏదైనా ఎర్రర్ రావడమో వచ్చిందనుకో, సో అప్పుడు ఏంటి, ఏ ప్లేస్లో ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడానికి కానీ లేదా దాన్ని రిజాల్వ్ చేయడానికి కొద్దిగా సమయం అనేది పడుతుందన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అనేది ఈ ఎంవిసి ప్యాటర్న్లో ఉన్నటువంటి వ్యూ లేయర్ని సపోర్ట్ చేస్తుంది తప్ప మోడల్ లేయర్ని కానీ కంట్రోలర్ లేయర్ని కానీ సపోర్ట్ చేయదు. ఇదే వ్యూ లేయర్లో డేటా అంతా కూడా నీకు పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి కానీ లేదా చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్కి పాస్ అవుతుందేమో తప్ప ఇక్కడ డైరెక్ట్గా కంట్రోలర్ లేయర్కి మోడల్ లేయర్ అనేటువంటివి ఈ రియాక్ట్ జేఎస్లో ఉండవు.